చేతి వేళ్ళకి కానీ మణికట్టుకి కానీ లేదా చేతికి ఆమ్కి సంబంధించిన గాయాలైనప్పుడు ఎలాంటి కనిపిస్తే వెంటనే మీలాంటి స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడం బెటర్ అంటారు? ఒకటి అండి, ఎమర్జెన్సీగా హ్యాండ్ సర్జన్ని కన్సల్ట్ అయ్యే కండిషన్స్ కొన్ని ఉంటాయి, లేదు కొన్ని ఎలెక్టివ్గా అంటే ఒక మెల్లిగా వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని అయినా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, ఆ కండిషన్స్ వేరే ఉంటాయి. ఎమర్జెన్సీగా రావాల్సిన కండిషన్స్ అంటే హ్యాండ్లో షార్ప్ ఇంజురీస్ అంటే ఏదైనా కత్తితో కట్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా కోసుకుపోవడం అలాంటి ఇంజురీస్ ఏదున్నా కానీ వెంటనే అటెండ్ అవ్వాలి. ఎందుకంటే హ్యాండ్లో చిన్న స్పేస్లోనే ఎక్కువ కాంప్లికేటెడ్ అండ్ ఎక్కువ ఇంట్రికేట్ స్ట్రక్చర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈవెన్ ఒక 1 or 2 millimeters ఆఫ్ కట్ ఇంజురీ కూడా దాని ద్వారా లోపల టెండన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయే అవకాశము, అదేవిధంగా లోపల నరాలు అంటే సెన్సేషన్ అందించే నరాలు, మోటార్ పవర్ అందించే నరాలు కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అంత చిన్న గాయం కూడా మనకి సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అనేది కాజ్ చేస్తుంది. సో ఎనీ కట్ ఇంజురీ షుడ్ గెట్ అన్ ఇమీడియట్ హ్యాండ్ సర్జన్ అటెన్షన్. అదేవిధంగా హ్యాండ్ క్రష్ అయిపోవడము, ఏదైనా ఇంజురీస్లో మెషిన్లో ఫింగర్స్ పడడం కానీ లేకపోతే డోర్స్లో ఫింగర్స్ పడి క్రష్ అయిపోవడం, బైక్ చైన్లో ఫింగర్స్ పడి క్రష్ అయిపోవడము, ఇటువంటి ఆర్ యాక్సిడెంట్లో హ్యాండ్ మొత్తం క్రష్ అయిపోవడం, ఇటువంటి ఎనీథింగ్, దీస్ నీడ్ ఎమర్జెన్సీ సర్జరీ అండి. అదే కాకుండా గ్రాడ్యువల్లీ మా దగ్గరికి వచ్చే కండిషన్స్ అంటే లైక్ క్రానిక్ పెయిన్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. అదేవిధంగా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజురీస్ అంటాము, అంటే ఒకే పొజిషన్లో కాన్స్టెంట్గా హ్యాండ్ పొజిషన్ పెట్టి వాళ్ళు ఫంక్షన్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ని కంటిన్యూస్గా లాంగ్ అవర్స్ యూజ్ చేయడం ఆర్ మౌస్ని కంటిన్యూస్గా లాంగ్ అవర్స్ యూజ్ చేయడం, ఇటువంటి వాటిలో రిస్ట్ నర్వ్స్కి ప్రెషర్ ఎక్కువగా అవుతుంది, దీనివల్ల కార్పల్ టనల్ సిండ్రోమ్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ వీటికి ఎలెక్టివ్గా అపాయింట్మెంట్ తీసుకుని అయినా రావచ్చు, దీనికి ఎమర్జెన్సీ అవసరం లేదు. అదేవిధంగా కొన్ని గాయాలు జరుగుతాయి, బయటికి చూస్తే ఎటువంటి ఇంజురీ ఉండదు కానీ లోపల మూమెంట్ చేస్తే పెయిన్ రావడము లేదా వాపు రావడము, స్వెల్లింగ్, రెడ్నెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది బెటర్.